అది కేవలము మెసేజ్లకు ఫోన్లకు వార్తాపత్రికలకు టీవీ ఛానళ్ళకు మాత్రమే పరిమితం అయింది ఇన్ని రోజుల బట్టి కూడా కనీసం ఏ ఒక్క అధికారి కావచ్చు ఏ ఒక్క బ్యాంకు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు ఎవ్వరు కూడా ఇంతవరకు గ్రౌండింగ్ చేసుకొని మీకు ఈ యూనిట్లు ఇచ్చినాం మీరు ఏదన్నా కొటేషన్ తీసుకొచ్చుకొని మీకు ఇది శాంక్షన్ అయిందని ఏ ఒక్కరు కూడా చెప్తలేరు ఇది కేవలం ఎన్నికల కోసమే మాత్రమే అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ప్రతి కాడ కేసీఆర్ ఇలానే చేస్తూ ఉన్నాడు ప్రజలను మభ్య పెడుతా ఉన్నాడు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద మేము ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ ఏదైతే హుజరాబాద్లో ప్రారంభించేటప్పుడు ఎలాంటి బ్యాంకు రాజమహిషి లేకుండా కలెక్టర్ గారు లేకుండా కేవలం లబ్ధిదారు అకౌంట్ల కలిసి లబ్ధిదారే దాంట్లో వాటా తీసుకొని లబ్ధిదారు తన సంతకంతో తనకు నచ్చిన వస్తువు కొనుగోలు చేసి తనకు నచ్చిన బిజినెస్ చేసుకునే విధంగా ఉండాలని మేము అప్పుడు డిమాండ్ చేసినాం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా గ్రౌండింగ్ కాలేదు ఏదో లాంఛనంగా ప్రారంభించి ఒకరిద్దరికి మినహా ఇస్తే ఏ ఒక్కరికి కూడా కాలేదు మేము తక్షణమే దీని మీద ఏం కోరుకుంటూ ఉంటామంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే డబ్బులు అకౌంట్లో జమ అయినాయో వారికి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా వారికి నచ్చిన వస్తువు కొనుగోలు చేసుకోవడానికి కొటేషన్ తీసుకెళ్ళి బ్యాంకుకి ఇవ్వడం ఇవ్వడం వెంటనే తన అకౌంట్లోకి వెళ్ళి ఏదైతే వాళ్ళు తన వస్తువు కొనుగోలు చేసుకుంటాడో ఆ కస్టమర్ అకౌంట్లోకి వెళ్ళి ఆయన యూనిట్ గ్రౌండింగ్ చేయాలి లేకపోతే మాత్రం చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తున్నాం